భావిస్తే నాది సొంతూరు పామర్ కాన్స్టిట్యున్సీలో గాని తనమలూరు మండలంలో నేను ఉన్న ఉయ్యూరులో గాని ప్రశాంత్ కిషోర్ టీం కూడా 3-4 వేల ఓట్లు ఉన్నాయని ఆ రోజు చెప్పిన పరిస్థితి. మీకు అవసరమని భావిస్తే నేను వస్తా, లేదా మీ ఎవరి నియోజకవర్గంలో నేను ఏలు కాదు కదా అసలు గన్నవరం రోడ్డు తప్ప ఇంకో రోడ్డుకి నేను రాను, మీకు ఎవరన్నా అనుకుంటే నన్ను పిలవండి నేను వస్తా. అలాగే తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నా సాయి శక్తులా కృషి చేస్తా. అలాగే ఇంకోటి చెప్దాం అనుకున్నా సోదరులారా, రాజకీయాల్లో ఎవరైనా గౌరవం కోసం వస్తారు, ఏ పార్టీ పెట్టిన వాళ్ళైనా ఎవరు రాజకీయ పార్టీ ప్రారంభించినా ఫ్యూచర్లో ఇంకోటి ఎవరైనా పార్టీ పెట్టినా కానీ ఈ అవమానాలు పాలు చేయడం కూడా హద్దు అయినా ఉండాలి. లాజికల్గా మాట్లాడాలి ఫస్ట్ నాయకులు. ఇప్పుడు ప్రజలు అక్షరాస్యతలో నిరక్షరాస్యులుగా ఉంటే ఓకే, కానీ కొంతమంది ఇంకా భారతదేశంలో ఇల్లిటరేట్స్ కొంతమంది ఉండటం బాధాకరం. కానీ రాజకీయ నాయకులు కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాజిగా నాకు అర్థం కాదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మొన్నటి వరకు, కానీ లోకేష్ బాబుని వార్డు మెంబర్గా గెలవలేదు, నన్ను వార్డు మెంబర్గా గెలవలేదు. అసలు మేము అక్కడ వార్డుకు పోటీ చేసాం బాబు, మీకు అలా అర్థమవుతుందా, బుర్ర ఉందా? అసలు వార్డు మెంబర్గా పోటీ చేసి రాజకీయాల్లో పైకి అంచెలంచెలుగా వచ్చింది ఎప్పుడో స్వతంత్ర పార్టీలో ఆ పార్టీలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఉందా పరిస్థితి? అలాగే ఓటమి పెద్ద మ్యాటర్ అని నేను అనుకోవట్లా. ఇందిరాగాంధీ గారు ఓటమి చెందింది జైల్లో నుంచి, రామనారాయణ గారు ఓన్లీ నామినేషన్ పంపిస్తే. మహానుభావుడు ఎంతో మందికి రాజకీయ జీవితం ఇచ్చి బీసీ అణగారిన వర్గాలని చట్టసభల్లోకి తీసుకుని ఎంతో మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు. అలాగే నేనిక్కడ ఒక రాక్షసుని మీద ఓడిపోయా. అలాగే లోకేష్ బాబు ఓటమి పెద్ద మ్యాటర్ కాదు. ఎన్టీ రామారావు 83 గాల్లో 85 గాల్లో మా పెద్దనాన్న ఓడిపోయాడు. 85లో 2100 ఓట్లతో మా పెద్దనాన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయవాడ విష్ణు పోటీ చేసి ఓడిపోయాడు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయాడు 83 గాల్లో. 83లో కేసీఆర్ ఓడిపోయాడు సిద్దిపేటలో ఎన్టీ రామారావు ప్రచారం మిస్ అవడం వల్ల. ఈ రోజు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణ విడగొట్టి. ఏదో అది రాజకీయాలు కోసం చెప్పట్లా, నేను ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పట కేసీఆర్ గారిని మాట్లాడా. అలాగే ఈ రాష్ట్రానికి కూడా లోకేష్ గారు వార్డు మెంబర్ అవ్వలేదు, ఈ పిచ్చివాడు కట్టిపెట్టండి. ఆయన వాటికి పోటీ చేస్తే వాటికి ఓడిపోయాడని చెప్పండి. శాసనసభ్యుడిగా ఆయన ఓటమి చెందింది నిజం, అది చెప్పండి. మంగళగిరిలో శాసనసభ్యుడిగా ఆయన ఓడిపోయారని, మళ్ళీ ఈసారి గెలుస్తాడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన తర్వాత ఆయన తర్వాత కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఇప్పుడు కేసీఆర్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు, ఓడిపోయినా కూడా ఫస్ట్ సారి శాసనసభ్యుడిగా సిద్దిపేటలో లోకేష్ బాబు కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ యాక్సెప్టెన్స్ మీరు ఇచ్చారని, ప్రజలు ఇచ్చారని, రాబోయే కాలంలో ఆయనే ఈ రాష్ట్రానికి దశ దిశ కొన్నేళ్లు నడిపిస్తారని భావిస్తూ నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే లోకేష్ బాబుకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఎనభై 83లో తెలుగుదేశం, 85లో తెలుగుదేశం, 89లో కాంగ్రెస్, 94లో తెలుగుదేశం రెబల్, 99 తెలుగుదేశం, 2004 కాంగ్రెస్ రెబల్, 2009 తెలుగుదేశం. ఎంతమంది శాసనసభ్యులు పనిచేసి ఈ గొట్టల్ని, చెరువుల్ని, మెట్ట ప్రాంతం కట్టి నా నియోజకవర్గం మొత్తం చెరువులు ఎక్కువ, ఈ చెరువుల్ని అందరూ తవ్వకుండా వదిలేసి ఇతను పాలు చేశారు. ఇతను మట్టి దోపిడీ చేశాడని మనం చెప్తే మట్టి దోపిడీకి ఇసుక దోపిడీకి తేలా తెలదని వేరే విమర్శ చేస్తాడు విలేకరులతో కావాల్సింది అడిగించుకుని. అసలు ఇసుక ఎక్కడ ఉంటుంది గన్నవరంలో నది లేకుండా? సరే ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పి అవసరం లేదు, కానీ ఈ నియోజకవర్గంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ గెలవటానికి మీరందరూ మనస్ఫూర్తిగా నాకు పనిచేయాలని, అలాగే మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీరు కలుపుకోండి, ఏ సమస్యలు ఉండవు. ఒకే ఉమ్మడి లక్ష్యం అయినప్పుడు సమస్యలు చాలా స్వల్పంగా ఉంటాయి. వాటన్నిటినీ నేను పరిష్కరించలేకపోతే లోకేష్ బాబు పరిష్కరిస్తాడని, ఈ నియోజకవర్గాన్ని కుప్పంలాగా చూస్తారని నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించా, సార్ మీరు కుప్పంని ఎలా చూస్తారో మా గన్నవరం కూడా అలాగే చూడాలి సార్, పార్టీలో సమస్యలు ఉంటాయి, వాళ్ళని ఇష్యూలు ఉంటాయి మళ్ళీ అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో మానిటర్ చేస్తారని కూడా సార్ చెప్పారు. అలాగే ఈరోజు కొంతమందిని గ్రామ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళని, ప్రస్తుత ఎంపీటీసీలని, ప్రస్తుత సర్పంచుల్ని, పాలకేంద్రం ప్రెసిడెంట్లని, అలాగే మాజీ సర్పంచ్ని, మాజీ ఎంపీటీసీలని, వాళ్ళలో కొంతమందిని వాడు చేరుద్దాం. మళ్ళీ ఇంకోసారి కార్యక్రమం పెట్టి కొంచెం మీతో మేము కలిసిపోయినాక ఆ మిగతాను కూడా తీసుకొద్దాం, మొత్తం ఒకేసారి తీసుకొచ్చి మీకు మేము సమస్య అవ్వకూడదని, మా వాళ్ళతో మీరు ఇబ్బందులు పడతారని అపనమ్మకం మీకు ఉండకూడదని ఇలా చేయడం జరిగింది. ఈరోజు గన్నవరంలో ముగ్గురు ఎంపీటీసీలు గెలిచారు. గన్నవరంలో 3 ఎంపీటీసీలు ఉన్నాయి. ఆ ముగ్గురిని వేదిక మీద రమ్మని కోరుకుంటూ మద్దినేని వెంకటేశ్వరరావు గారు, సుధీర్ గారు వైస్ ఎంపీపీ గన్నవరం, అలాగే పడమట రంగారావు గారు, అలాగే కాసన్నేని రంగబాబు గారు మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్ గన్నవరం, అలాగే ప్రస్తుత బ్యాంక్ ప్రెసిడెంట్ గన్నవరం, అలాగే అంటే నేను ఇప్పుడు ఆ లిస్ట్ వాళ్ళు చదువుతారు, నాకు చాలా మంది కనపడ్డారు. ఇప్పుడు నేను పేర్లు మన రాజమన్నారు గారు, ఆజాద్ గారు కొయ్యూరుపాడు మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్, అలాగే ఇక్కడికి వచ్చిన రామన్నగూడెం, నేను చాలా మంది చూసాను అక్కడ దారిలో. ఆ వచ్చిన వాళ్ళు మాజీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, మాజీ సర్పంచ్ల వరకు వేదిక మీద రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ. ఏమండి ఏమంటాడా? ఓకే, ఇప్పుడు వేదిక మీద పిలుస్తారు, వాళ్ళందరూ రండి. ఈ రోజున మన సార్ ఒక్క నిమిషం అంత స్పీడ్ ఏంటి? జాయినింగ్ లాస్ట్ లో ఉంటుంది. మరి లోకేష్ గారి సందేశం విన్నావా లేదా? వినాలి కదా మనం, ఎందుకంటే మనందరికీ తెలుసు లోకేష్ గారు పుట్టేనాటికి తాత ముఖ్యమంత్రి. తాత ఎవరు? ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తండ్రి ముఖ్యమంత్రి ఎవరు? మరి అటువంటి కుటుంబంలో పుట్టి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే ఒక మేటి యూనివర్సిటీ, అందుట్లో చదువుకుని మన రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాత పెట్టిన తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తనని అవమానపరిచిన 4000 కిలోమీటర్లు ప్రపంచంలో ఎవరి చేయని లక్ష్యాన్ని చేస్తూ మన ముందుకు వస్తూ నిజంగా కష్టం మన కళ్ళతో చూసాం. మొన్న విజయవాడలో దాదాపు 12 గంటలు నిరాటంకంగా నడిచారు. తెల్లవారుజామున 4 గంటలకు బస్సు చేరుకోవడం జరిగింది. నేను చూసా, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారంటే ఈ టైంలో నాకు వచ్చినటువంటి ఆడపడుచులు ఆయన మొహంలో చిరునవ్వు ఎక్కడ కూడా తగ్గల, చివరికి బస్సు ఎక్కే వరకు కూడా చిరునవ్వు తగ్గకుండా నిలబడినటువంటి యువ నాయకుడు. ఒక కసితో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రైతు సోదరుని కాపాడుకోవాలి, యువతని కాపాడుకోవాలి, మహిళల్ని కాపాడుకోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఒక కొత్త రూపాన్ని ఈ రాష్ట్రంలో ఇవ్వాలని మనకు ముందుకు వచ్చినటువంటి లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.